ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా భారతీయ సాహిత్య అనువాద సంస్థ విమల సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కనపల్లి కళాభారతి కల్చరల్ సెంటర్ లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విడి రాజగోపాల్ రాసిన అక్షరాలు అవే భావాలు ఎన్నో పుస్తక పరిచయ సభ అంగరంగ వైభవంగా జరిగింది. కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ కొలకలూరి ఏనాక్ పాల్గొన్నారు. అతిథులుగా ప్రముఖ కవులు డాక్టర్ నాళ్లేశ్వరం శంకరం, డాక్టర్ జల్ది విద్యాధర్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, పి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ దామోదరాచారి తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి పద్మశ్రీలత నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనం ఆహుతులను అలరించింది. అతిథులు విడి రాజగోపాల్ కవిత్వం గురించి విశ్లేషించారు. సామాజిక ప్రయోజనం ఆశించి రాజగోపాల్ అద్భుత కవిత్వం రాశారంటూ వక్తలు కొనియాడారు. కవులు ఎంతో గొప్పవాళ్ళు అని అర్థం. మరి యువకునిగా నాకు రాశారు కాబట్టి ముందు తరంలో తాడిత పీడిత వర్గాల యొక్క ప్రతినిధిగా ఎదుగుతారని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన కనుగొని నా గురించి రాశారు. అది ఈరోజు నిజమైంది. ఇవాళ మరి ఇన్ని సంస్థలు పెట్టి అనేక సంస్థల ద్వారా కొన్ని వేల మందిని వెలుగులోనికి నేను అనేక మంది కవులు రచయితల్ని తీసుకొచ్చి సహస్ర కవి సమ్మేళనాలు శతకవి సమ్మేళనాలు ఇన్ని నిర్వహిస్తున్నానంటే దానికి ముఖ్య కారకులు ఆ రోజు మమ్మల్ని ప్రేరేపించినటువంటి మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువుగారు ఆచార్య కొలకులు రిణాక్ గారు అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. అందుకే అటువంటి మహానుభావులు గురువులుగా వస్తే విశ్వవిద్యాలయాలు కావచ్చు, అదేవిధంగా కళాశాలలు కావచ్చు, అక్కడ నుంచి కవులు కళాకారులు అద్భుతమైన వ్యక్తులు పుట్టి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారన్నమాట. ఆయన హయాంలో ఎంతోమంది పిహెచ్డీలు చేశారు, ఎంతోమంది కవులు రచయితలు ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఒక ధన్యజీవి పద్మశ్రీ కొలకులూరి రిణాక్ గారు. ఆయనే మనకు ఆదర్శం. 100 పుస్తకాలకు పైగా ఆయన రాసి పద్మశ్రీ అవార్డు పొందడమే కాకుండా మరి మూర్తిదేవి అవార్డు, అది జ్ఞానపీఠ అవార్డుతో సమానమైనటువంటి అవార్డును పొందారు. అతి త్వరలో జ్ఞానపీఠ అవార్డు కూడా ఖచ్చితంగా పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నా దృష్టిలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందేటువంటి భారతీయులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఏకైక వ్యక్తి కొలకలూరి రిణాక్ గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన రాసినటువంటి ఒక్కొక్క నవల ఒక్కొక్క జ్ఞానపీఠానికే కాదు నోబెల్కి అర్హమైనటువంటి రాశారు. ఎందుకంటే నేను 10 TVలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు ప్రపంచ నోబెల్ కవుల రచయితల యొక్క పుస్తకాలన్నిటినీ సమీక్ష చేసి వారికి ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి నేను రాయడం జరిగింది. అందరి మొత్తం నోబెల్ ప్రైజులు అప్పుడు అట్లా కంపేరిటివ్ స్టడీ చేసి నేను ఆలోచించినప్పుడు మరి గురువుగారు రాసినటువంటి ఒక్కొక్క నవల ఎందుకు అర్హత కాదు అని నేను చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాను. దానికి కారణం బహుశా మన యొక్క తెలుగు అనువాదాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళకపోవడం ఒకటైతే అనేక అనేక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ కవితా దినోత్సవం ఇవాళ. ఈరోజు డాక్టర్ విడి రాజగోపాల్ గారి అక్షరాలు అవే భావాలు ఎన్నో ఈ పుస్తకం సమీక్ష చేసే పరిచయం చేసే సందర్భం కూడా ఏర్పడింది. ఇందుకు నన్ను పిలిచినందుకు నేను బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాళేశ్వరం శంకరం గారు, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు, పి శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమం నిర్వహించడంలో భాగస్వామ్యం పొందుతున్న డాక్టర్ జల్ది విద్యాధరరావు గారు, వీరందరికీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. బిక్కి కృష్ణ మంచి కవే కాదు, ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించే 100 మంది, 1000 మంది అన్నా ఇబ్బంది లేదు కవుల్ని తయారు చేస్తున్నటువంటి గొప్ప సాహితీమూర్తి. అందుకు కృష్ణను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పూర్వం భూమిలో ఉన్నటువంటి విలువైన ఖనిజాలని బయటికి తీసేటటువంటి శాస్త్రవేత్త, సమాజంలో ఉన్న అక్షర సౌందర్యాన్ని వెలికి తీయడానికి సాహిత్యాన్ని చేపట్టడం
నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు వీడి రాజగోపాల్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు, నాళేశ్వరం శంకరం గారు సాహిత్యాన్ని బాగా అంచనా వేయగలిగిన దక్షత ఉన్నటువంటి వ్యక్తి, సౌహృదయులు, సాహిత్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి సౌజన్యమూర్తి, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు మంచి కవిత్వం రాస్తారు, భాష పట్ల మంచి ఆలోచనలు ఉండేటటువంటి వారు, శ్రీనివాస్ గౌడ్ గారు కవిత్వం చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సభను నిర్వహించిన పద్మశ్రీ లత గారు, ఆమె చాలా సుకుమారంగా చాలా ఆత్మీయంగా ఈ సభను నిర్వహించడం చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎంతో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం చేసి కవిత్వం రాయడం, కథలు రాయడం ఎంతోమందికి సాయంగా పరోపకారం చేయడం, ఈయన పుస్తకాలన్నీ కూడా నేను ఇప్పుడే ఈ వెనక చూస్తున్నాను. ఇందాక నుంచి ఆయన కవిత్వం అంతా గమనిస్తున్నాను నేను అంతా కూడాను. ఎలా ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి అంటే ఈ ప్రపంచం వేరు ఆ ప్రపంచం వేరు అనుకునేటువంటి స్థితిలో మనం ఒక ఇప్పుడు ఉన్నటువంటి విద్యాధరరావు గారు కానీ లేకపోతే రాజగోపాల్ గారు కానీ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళలో ఇంకా కూడా ఒక తడిని మనసులో దాన్ని అట్లనే ఆరిపోకుండా డ్రై అయిపోకుండా వాళ్ళు అలా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉద్యోగంలో కూడా వాళ్ళు ఎంతో మందికి మేలు చేస్తుంటారు, ఎంతోమందికి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుంటారు అనేసి నాకు ఈ పుస్తకాలు చూస్తే అనిపిస్తుంది. కవిత్వం పక్కన పెడితే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ నేచర్ అనేది ఎంతో బాగుంటే తప్పితే వాళ్ళు కవిత్వంలో రాణించలేరేమో అనేది నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్. సో ఈ కవిత్వానికి వచ్చేసరికి ఇందులో ఆయన ముందుగా తండ్రికి ఆయన ఒక మంచి రెండు కవితలు నివాళిగా అర్పించారు. ఆ తర్వాత అందులో వరుస కవితలు కనుక చూసుకుంటే సామాజికమైనటువంటి కవితలు ఉన్నాయి, పరోపకారం చేయమని చెప్పేటువంటి కవితలు ఉన్నాయి, అభిమాన నటుడు NTR మీద ఉన్నటువంటి కవితలు ఉన్నాయి. అలాగా ఒక్కొక్కటి ఆయన బంధువుల్ని గుర్తు చేసుకునేటువంటి కవితలు ఉన్నాయి, ఎన్నో మంచి కవితలు అందులో ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే ఇంత మంచి కవిత్వం రాస్తున్న రాజగోపాల్ గారు కొద్దిగా దాని మీద కనుక శ్రద్ధ పెట్టి రాయగలిగితే ఎంతో ఒక ఉన్నత స్థాయి కవిత్వం రాసేటువంటి కవుల సరసన ఆయన చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన అలాంటి అక్కడికి చేరుకున్నటువంటి మార్గంలో ఉన్నారు. ముందున్న మీకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. బిక్కి కృష్ణ గారి గురించి ఇంతవరకు చాలామంది చెప్పారు, అయితే నేను ఒక మాట చెప్తాను. కవిత దిక్కుల్ని దృక్కుల్ని కవితాలోకపు ఆలోకనాన్ని కలగలుపుకొని కొత్త కోణాన్ని చూపించగలిగారు కవులకి. ఇది ఒక విషయం. అయితే జీవితంలో ఉండేటువంటి నిమ్నోన్నతుల అనుభవాల అనుభూతులతో వేకువ పిట్టల్ని ఎగురవేశారు. ఇది రెండవది. ఇంకా కొంచెం లోపలికి వెళితే కవిత్వాన్ని శ్వాసిస్తూ శాసిస్తూ జీవితం కవిత్వం అయితే అన్న మాటలకి నిదర్శనంగా ఉన్నటువంటి వ్యక్తి, మన ముందున్నటువంటి వ్యక్తి విక్కి కృష్ణ గారు. రాజగోపాల్ గారు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్పారు, నేను మళ్ళీ చెప్పబోతూ ఉన్నాను. నాళేశ్వరం శంకర్ గారు, విద్యాధర గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, పద్మశ్రీ లతకు అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. కవితలు చదివినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఒక ఉత్సవంగా, ఒక వేడుకగా మార్చేశారు. అందరూ బాగా చదివారు. ఇంకా శిల్పంగా కావాలి అనంటే, మారాలి అనంటే ఉలి కావాలి. అలాగే ఒక మంచి కవిత రాయాలి అనంటే సహృదయత ఉండాలి,
తర్వాత స్పందించే గుణం ఉండాలి దానికి. అది ఉన్నప్పుడే మంచి కవిత్వం వస్తుంది. కీర్తి కిరీటాలను లేకపోతే గండ పెండేరాలను అందించేటువంటి అక్షరాలు, అందమైన పదాలు, వీటిని మరచిపోతున్న నేటి సమాజంలో వాటిని అన్నిటినీ మళ్ళీ, అంటే ఆ అక్షరాలు మనకి ఎలాంటి భావాలను ఇస్తాయి అని అంటే, రాజగోపాల్ గారు అంటారు, కొన్ని కన్నీళ్లను కార్పిస్తాయి, కొన్ని. అటువంటి మహానుభావుడు మనకి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా మనం అదృష్టం. ఆయన మాటలు వినటం అనేది ఒక గొప్ప అవకాశం కూడా. ఇటువంటి సందర్భంలో మనం కళారత్న బిక్కి కృష్ణ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సభ ఇంత మనోహరంగా జరగటం, దీంట్లో అతిరథ మహారథులైనటువంటి సాహితీ పెద్దలు అతిథులుగా ఉండడం అనేది కూడా మనం నిజంగా చాలా ఆనందించాల్సిన సందర్భం. నాలేశ్వరం శంకరం గారంటే ఆయన ఒక ప్రవాహం, తెలుగు సాహిత్యం మీద ఒక అథారిటీ, ఒక గొప్ప నిబద్ధత కలిగినటువంటి సాహితీవేత్త. మేడం వాసిరెడ్డి మల్లీశ్వరి గారు నుడికుడి అనే పుస్తకాన్ని రాసి ఒక సంచలనం అది, అంత డెప్త్గా నిజం చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఆ పుస్తకానికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాల్సినటువంటి అంత గొప్ప పుస్తకం మల్లీశ్వరి గారు రాశారు. నేను చదివాను ఆ పుస్తకం. ఎంత పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథం అంటే ఆవిడ చేసినటువంటి, ఎంత సమయాన్ని త్యాగం చేసి భవిష్యత్ తరాల కోసం రాసినటువంటి గ్రంథం అది. అటువంటి గ్రంథం రాసినటువంటి మల్లేశ్వరి గారు కూడా మన దగ్గర ఉన్నారు. తర్వాత శ్రీనివాస గౌడ్ గారు, ఈ శ్రీనివాస గౌడ్ గారి గురించి ఇంకా చెప్పే పనే లేదు. ఆయన అన్ని రంగాల్లోనూ ఆల్రౌండర్, తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రతి ప్రక్రియలో కూడా ఆయన ప్రవేశించారు. హైకూలు, నానీలు, అనువాదాలు, తర్వాత కవిత్వం, దీర్ఘ కవిత్వాలు, ఎప్పుడో దాదాపు 10-15 ఏళ్ల క్రితమే ఆయన ఒక ప్రభంజనం లాంటి కవి. అన్ని అవార్డులు కూడా 12 ఏళ్ల క్రితం ఆయన సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి, 10-15 ఏళ్ల క్రితమే. అటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇక్కడ ఉండటం, తర్వాత వీళ్ళందరినీ కూడా నడిపించే మహాశక్తిగా మన బిక్కి కృష్ణ గారు, కళార్థ బిక్కి కృష్ణ గారు ఇక్కడ ఉండి ఈ సభని ఇంత సమర్థవంతంగా నడిపించడం కూడా సంతోషం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఈరోజు ఈ పుస్తక పరిచయ కార్యక్రమం జరుగుతున్నటువంటి పుస్తక రచయిత, మహామనిషి, ఒక గొప్ప ఉన్నతాధికారిగా ఉండి కూడా అతి సామాన్యుళ్ళ ఎంత నిరాడంబరంగా ఉండే మహామనిషి, మార్మిక కవి, సభాధ్యక్షులు బిక్కి కృష్ణ గారు, అలాగే పుస్తకాన్ని మీద ఈనాటి సమావేశం మీద మాట్లాడి వెళ్ళిపోయిన ముఖ్య అతిథి ఇనాక్ గారు, సభలో నాతో పాటు ప్రసంగించే వాళ్ళలో చివరి వాణ్ణి మల్లీశ్వరి గారు, అట్లాగే విద్యాధరరావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, పద్మశ్రీలత గారు, కవిమిత్రులారా, కవికి రెండు జన్మలు ఉంటాయేమో, రెండు పుట్టుకలు ఉంటాయేమో అనిపిస్తుంది ఈ సభలో. ఒకటి, సహజంగా కవి పుడతాడు. ఒకటి, సహజంగా తల్లి కడుపులో జన్మిస్తాడు, అది పుట్టుక. రెండవది ఏమిటంటే, ప్రపంచ కవితా దినోత్సవమే కవికి రెండవ పుట్టుక అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ కవులు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే ఒక నినాదం ఎంత ప్రాశస్త్యమైందో, అలాగే ప్రపంచ కవులారా ఏకం కండి అనేది కూడా అంత ప్రాశస్త్యమైంది. అయితే ప్రపంచ కవితా దినోత్సవం రోజు నేను ఇక్కడ కూర్చొని ఉంటున్నప్పుడు అన్నిటినీ కవితాత్మకంగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాను. వేదిక మీద దానికి వాసన లేదు కానీ చాలా అందమైన ఫ్లవర్స్తో కూడుకున్న ఒక మంచి పువ్వులాగా అందంగా ఉన్న చెట్టు, అది క్రొటీన్ మొక్క, అది స్టేజి మీద పరిపాలిస్తూ ఉంది. నా అంత అందగత్తె ఎవరున్నారు అన్నట్టుగా. అయితే ఇదే స్టేజి మీద ఇంత చమురు, వత్తి, ఇంత అగ్గిపుల్లతో
వెలిగించింది కూడా ఇప్పటికి ఇంకా వెలుగుతూనే ఉంది. ఈ రెండింటిని చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, యాంత్రికంగా వ్రాసే కవులు ఆ ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉంటారు అని అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా, మనలోనే అని కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు, కానీ దాని లోతుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ చమురు ఎవరు అంటే, ప్రపంచ సంవత్సరాల నుంచి శరత్చంద్ర మన బిక్కి కృష్ణ గారి ప్రోత్సాహంతో పుస్తకాలు దాదాపు ఇది 7-8వ పుస్తకం తీసుకొచ్చాను. అయితే నాకు ఆనందం ఏంటంటే, నా పుస్తకం రిలీజ్ కార్యక్రమాన్ని గొప్పగా అయితే చేస్తున్నాను కానీ ఎంతోమంది కవులు నా పుస్తకాన్ని కూడా ఆ రోజే రిలీజ్ చేద్దాం సార్ అంటే 4-5 పుస్తకాలు ఆ రోజు రిలీజ్ చేశాం. అందువల్ల ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడే సమయం ఆ రోజు రాలే, తీసుకోలేదు. ఎందుకంటే చాలామంది అతిథులు వచ్చారు, అందరి పుస్తకాలు రిలీజ్ చేయడం అనేటువంటిదే నాకు సంతోషం. అయితే ఈరోజు ఆ అనుభూతి ఈరోజు చక్కగా, ఆ రోజు ఇంత టైం ఉండేది కాదు, ఈరోజు మేడం ఆ రోజు చేయాల్సినటువంటి పని ఈరోజు చేశారు మేడం చక్కగా. వారు చూడు, నాకైతే కవితలు రాస్తున్నాను కానీ కనీసం ఒక 3-4 సెంటెన్సులు జ్ఞాపకం కూడా ఉండవు నాకు, అందులో ఏదైనా చెప్పదలుచుకున్నా కానీ మళ్ళీ బుక్ చూడాలి. కానీ మేడం నేను రాసినటువంటి కవితలు కనీసం 3-4 లైన్లు ఏమీ తేడా లేకుండా చెప్పగలుగుతున్నారు. ఆమె జ్ఞాపక శక్తికి హ్యాట్సప్, మన వాసిరెడ్డి మల్లేశ్వరి మేడం. అదే కాకుండా అనేక కవితల గురించి, ఒక కవిత కాదు. మరి అట్లాగే ఈరోజు టోటల్గా పుస్తకాన్ని సమీక్ష మన సారు నాలేశ్వరం గారు మొత్తం అన్ని కోణాల్లో చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమే, ఆ పుస్తకం రాసినటువంటిది అనుభూతి ఈరోజు కలగజేసేటువంటి అవకాశం, మరి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నాకు ఈరోజే ఆనందంగా ఉంది. ఆ రోజు కంటే కూడా దానికి బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఇది చేద్దామన్నాడు, చేద్దామంటే సరే ఆయన ఏం చెప్పినా జనరల్గా మేము చేద్దాం, సపోర్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఆయనకు మనసులో ఉంది ఆ రోజు పుస్తకం, పాపం ఈయన ఇంత కార్యక్రమం చేశాడు, ఆయన పుస్తకాన్ని సమీక్ష సరిగా జరగలేదని అనుకున్నాడేమో, ఆయన మీ పుస్తకం మీద సమీక్ష పెట్టుకుందామని అన్నాడు అంటే నాకు కూడా సంతోషం వేసింది. బట్ ఈరోజు పుస్తకం పైన వివిధ, ఎందుకంటే నేను రాసిన కవితలు నేనే చూసుకోవడం కంటే ఇతరులు ఏదైనా ఒక మాట చెప్తే సంతోషం ఉంటుంది.